అమ్మకి పెళ్ళయ్యేటప్పుడు తన తమ్ముడు తనకి కానుకగా ఒక ఫోన్ని ఇచ్చాడు. ఫోన్ని పొందిన సీమ చాలా సంతోషపడింది. మొదట్లో తను అప్పుడప్పుడు ఇంట్లో తల్లిదండ్రులతోనూ అలాగే తన తమ్ముడితోనూ మాట్లాడుతూ ఉండేది. చెప్పమ్మా, నేను బానే ఉన్నాను, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. కానీ కొద్ది రోజుల తరువాత ఆ ఫోన్లో ఉన్న కెమెరాతో తన ఫోటోని తనే అంటే సెల్ఫీలు తీసుకుంటూ ఉండేది. తనకి తను రకరకాలుగా ఫోటోలు తీసుకోవడంలో తనకి బాగా సరదాగా ఉండేది. ఈ ఫోటోని ఇక్కడ కూర్చుని తీసుకుంటాను. నేను ఎంత అందంగా ఉన్నానో. మరో ఫోటో గదిలో కూడా తీసుకుంటాను. ఫోటోలు తీసుకునేటప్పుడు సీమ ధ్యాస మొత్తం ఫోన్లో ఉన్న కెమెరా వైపే ఉండేది. కింద పడి ఉన్న సబ్బు పైన తన దృష్టి పడలేదు. ఇక తను జారిపోయింది. నేను బాగా తడిసిపోయాను. బట్టలు మార్చుకొని అప్పుడు ఫోటో తీసుకుంటాను. సీమకి ఇప్పుడు సెల్ఫీలు తీసుకునే పిచ్చి పట్టుకుంది. సీమ ఇంట్లో అన్ని పనులు అలాగే వదిలేసి కేవలం సెల్ఫీలు తీసుకోవడంలోనే నిమగ్నమైపోయింది. అమ్మా సీమా, ఈ వంటింట్లో ఏదో కాలుతున్నట్లుగా వాసన వస్తోంది. అయ్యయ్యో, పప్పు మొత్తం మాడిపోయింది. కానీ ఈ కోడలు ఎక్కడుంది అసలు? సీమ కేవలం ఫోటోలు సెల్ఫీలు తీసుకోవడంలోనే బాగా లీనమైపోయేది. ఇక తనకి అజాగ్రత్త కూడా బాగా ఎక్కువైపోయింది. సీమా, నా షర్ట్ ఎక్కడుంది? దాన్ని నేను ఉతకడానికి నానబెట్టానే, కానీ దాన్ని ఉతికి ఆరబెట్టడమే మర్చిపోయాను. సీమ అత్తగారు ఇంకా భర్త సీమ సెల్ఫోన్లు తీసుకునే చెడు అలవాట్లు వల్ల చాలా బాధపడుతున్నారు. ఒకవేళ కోడలు కనుక ఇలాగే రోజంతా తను ఫోటోలు మాత్రమే తీసుకుంటూ కూర్చుంటే ఇంట్లో ఉన్న పనులన్నీ ఎప్పుడు చేస్తుందంట? నేను సీమకి నచ్చజెప్తానమ్మా. సీమ భర్త కూడా తనకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కాని సీమ అలవాటు మారనే లేదు. ఇంట్లోనైతే నేను ప్రతి చోట అందరితోనే కలిసి ఫోటోలు తీసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఏదైనా పెంపుడు జంతువుతో అంటే పిల్లి లేదా ఒక కుక్కతో ఫోటోలు తీసేసుకుంటేనా? సీమ బయటికి వెళ్ళింది. అక్కడ ఉన్న ఒక కుక్కతో ఫోటో తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ ఎప్పుడైతే తను కుక్కతో సెల్ఫీ తీసుకోవడానికి కిందకు వంగిందో ఆ కుక్క తనని కరిచేసింది. దేవుడా, నన్ను కాపాడండి, నన్ను కుక్క నుండి కాపాడండి. ఫోటోలు తీసుకోవడం తర్వాత సీమ తన ఫోన్ని కూడా అక్కడే వదిలేసి పారిపోయింది. సీమ సెల్ఫీలు తీసుకునే అలవాటు తనని కష్టాల పాలు చేసింది. కుక్క కరవడం వల్ల తను ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వచ్చింది. ఇక తన ఫోన్ కూడా పడిపోయి విరిగిపోయింది. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, ఏ పనినైనా అతిగా చేయడం మంచిది కాదు. ఏ వస్తువు కోసమైనా అవసరానికి మించి ఆశపడటం మనల్ని కష్టాల పాలు చేస్తుంది. ఇవాళ ఆనంద్ ఒక కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేశాడు. ఒక పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందమ్మా. ఒక పెద్ద హోటల్లో స్టాఫ్ అందరికీ బట్టలు కుట్టించాలంట. అందుకని నేను పెద్ద ఆటోమేటిక్ మిషన్ని తెప్పించాను. ఇప్పుడు చూడమ్మా, నేను ఎంతో బాగా కష్టపడి డబ్బులు సంపాదిస్తాను. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది బాబు. నాకిప్పుడు నీ పెళ్లి గురించి మాత్రమే దిగులుగా ఉంది. నీకు ఒక మంచి భార్య వస్తే అంతే చాలు, నా బాధ్యతగా తీరిపోతుంది. ఆ మాట విని ఆనంద్ నవ్వుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత కాదంబరి తన కొడుకు కోసం సంబంధాలు చూస్తూ ఉంటుంది.
నాకు అచ్చం బంగారం లాంటి కోడలు కావాలి. రంగు రూపుల్లో అందంగా చదువుకున్న చక్కటి కోడలు కావాలి. మీరేమీ కంగారు పడకండమ్మా, నేను సర్వగుణ సంపన్నురాలిని తీసుకొస్తాను. పంతులు గారు మాట్లాడుతూ ఉండగానే ఉన్నట్టుండి ఆశ్చర్యానికి గురవుతారు. ఎదురుగా ఆనందుంటాడు. తన పక్కన లీలా ఉంటుంది. ఆనంద్ ఇంకా లీలా పెళ్లి చేసుకుని వస్తారు. అమ్మా, నేను లీలాను పెళ్లి చేసుకున్నాను. ఏంటి అపశకునం? ఇక అంతా అపశకునమే జరుగుతుంది. ఈ అమ్మాయి బట్టి అపశకునం అమ్మా. ఈ అమ్మాయి జాతకంలో దోషం ఉంది. తను ఏ ఇంటికైతే వెళ్తుందో అక్కడంతా సర్వనాశనమైపోతుందమ్మా. మీరు ఏమైనా చెప్పండి, అపశకునం లాంటివి ఏమీ ఉండవు. ఇప్పుడు నువ్వు నా మాట వినకపోవచ్చబ్బాయ్, కానీ ఏదో ఒక రోజు తప్పకుండా వింటావు. పంతులు గారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ లీలా అపశకునం అనే మాట కాదంబరి మనసులో తిష్టవేసుకుని కూర్చుంటుంది. లీలా ఇంటి పనులన్నీ చక్కగా చేస్తుంది. తను అత్తగారి మాటలన్నీ కూడా చక్కగా వింటుంది. కానీ తనకి ఇంట్లో కూర్చుని బోర్ కొడుతుంది. నేనేమనుకున్నాను అంటే, నేను కూడా ఏదైనా పనిచేస్తే బాగుంటుందని. ఎందుకంటే రోజంతా ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నాను. ఆలోచన బాగానే ఉంది, కానీ ఎక్కడికో వెళ్లి పనిచేయడానికి బదులు నువ్వే మన గార్మెంట్ లో పనిచేసుకోవచ్చు కదా. అది కూడా నిజమే. మరుసటి రోజు లీలా గార్మెంట్ ఫ్యాక్టరీకి వెళ్తుంది. అక్కడ చాలా మంది పనిచేస్తూ ఉంటారు. ఆనంద్ లీలాకి ఎక్కడేం జరుగుతుందో అన్నిటినీ వివరంగా చెప్పాడు. కొన్ని రోజులు అంతా బాగానే ఉంది. తర్వాత ఉన్నట్టుండి కరోనా పెరిగింది. సర్కారు వారు అన్ని చోట్ల లాక్డౌన్ విధించారు. ఆనంద్ గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా మూతబడింది. దానికి ఆనంద్ చాలా కంగారు పడతాడు. అంతలో ఒక కాల్ వస్తుంది. కానీ సార్, మీరు ఉన్నట్టుండి కాంట్రాక్ట్ ఎలా క్యాన్సిల్ చేయగలరు? ఇప్పుడు లాక్డౌన్ ఉంది కదా సార్. కానీ నేను చెప్పేది వినండి సార్. అవతలి వ్యక్తి చెప్పాల్సింది చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆనంద్ నిరాశ చెందుతాడు. ఏమైంది? హోటల్కి సంబంధించి పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది కదా, దానిని వాళ్ళు క్యాన్సిల్ చేశారు. నాకు లక్షల్లో నష్టం వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ మాటను కాదంబరి వింటుంది. అపశకునం, పంతులు గారు సరిగ్గానే చెప్పారు. ఈ అమ్మాయి అపశకునం అని. చూడు, తను నీ ఫ్యాక్టరీలో అడుగు పెట్టింది. నీ ఫ్యాక్టరీ ఇక మూతబడిపోయింది. ఖచ్చితంగా ఈ అమ్మాయి జాతకంలో ఏదో దోషం ఉంది. ఇప్పుడు ఆనంద్ అనుకున్నా కూడా తల్లికి జవాబు చెప్పలేకపోతాడు. తను మౌనంగా ఉండిపోతాడు. ఆ రోజు నుండి కాదంబరి తరచూ లీలాని నాన్న మాటలు అనేది. నువ్వు ఒక పెద్ద అపశకునానివి. నా కొడుకు వ్యాపారాన్ని తినేశావు. నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే బావుండేది. లీలాకి తన అత్తగారికి సమాధానం చెప్పడానికి మాటలు లేవు. తను మౌనంగా అన్ని మాటలు వింటూ ఉంటుంది. తర్వాత ఒకరోజు లీలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఆనంద్కి ఎలా సహాయం చెయ్యాలి అని. అప్పుడే తన దృష్టి మాస్క్ మీద పడుతుంది. అంతే, లీలాకి దారి దొరుకుతుంది. లీలా ఆనంద్ దగ్గరికి వెళ్తుంది. మనం మాస్కులు తయారు చేయొచ్చు. ఈ సమయంలో అన్నిటికంటే ఎక్కువగా మాస్కులే కదా అమ్ముతున్నారు. నిజమే, ఈ ఐడియా చాలా బాగుంది. కానీ మనం ఎలా అమ్మగలం? తయారు చేద్దాం అంతే. కొనుగోలుదారులు స్వయంగా మన దగ్గరికి వస్తారు. ఆనంద్ లీలా కలిసి మాస్కులు తయారు చేయడం మొదలు పెడతారు. ఆ మాస్కులను ఆనంద్ ఒక షాపు దగ్గరికి తీసుకువెళ్తాడు. మీరు ఈ మాస్కులను అమ్మి పెడతారా? దుకాణంలో అతను ఆ మాస్కును చూసి, మాస్క్ క్వాలిటీ అయితే బానే ఉంది, నేను వీటిని అమ్మి పెడతాను. నువ్వు ఒక పని చెయ్యి, నాకు 100 మాస్కులు ఇవ్వు. ఒకవేళ అమ్ముడుపోతే నేను మళ్ళీ అడుగుతాను. అలాగేనండి. అలా ఇంకా చాలా దుకాణాల్లో ఆనంద్ మాస్కులనిస్తాడు. ఆనంద్ సంతోషంగా ఉన్నాడు. కనీసం ఎంతో కొంత పనైతే జరుగుతోంది అని. ఆనంద్ ఇంటికి వెళ్లేసరికి తన మొబైల్ మోగడం మొదలు పెడుతుంది. చూడండి, నాకు మరో 200 మాస్కులు కావాలి. 100 మాస్కులు అయితే ఉన్న ఫలంగా అమ్ముడుపోయాయి. రేపు తీసుకొస్తానండి. అలాగేనండి. ఆ తర్వాత తనకి మరిన్ని దుకాణాల నుండి కాల్స్ వస్తాయి. ఇవాళ ఎన్నో రోజుల తర్వాత ఆనంద్ నవ్వుతూ ఉన్నాడు. అది చూసి లీలా ఇలా అడుగుతుంది, మాస్కులన్నీ అమ్ముడుపోయాయా? అన్నీ అమ్ముడైపోయాయి. మరిన్ని మాస్కులు కావాలని కూడా ఆర్డర్ కూడా వచ్చింది. అలాగా, ఇది చాలా మంచి విషయం. బాబు జాగ్రత్త బాబు, ఈ పనిలో కూడా అపశకునం జరగకూడదు. లేదమ్మా, అటువంటిదేమీ లేదు. ఈ పని చేయాలనే ఐడియా నాకు లీలానే ఇచ్చింది. నిన్ను హెచ్చరించడం వరకే నేను చేయగలను, తర్వాత నీ ఇష్టం. ఆ రోజు నుండి ఆనంద్ లీలాలు ఫ్యాక్టరీని మళ్లీ ఓపెన్ చేశారు. కొంతమందిని మళ్లీ పనిలోకి పెట్టుకుంటారు. వాళ్ల మాస్కుల బిజినెస్ ఎలా నడుస్తోందంటే ఫ్యాక్టరీ రాత్రి పగలు నడుస్తూనే ఉంది. ఆనంద్కి లీలాకి ఇంటికి వెళ్లడానికి కూడా తీరిక లేదు. నెల రోజుల తర్వాత ఆనంద్ వాళ్లమ్మ దగ్గరికి మిఠాయిలు తీసుకుని వెళ్తాడు. ఇదిగోనమ్మా. ఏదే, దేనికోసం? అమ్మా, ఈ నెలలో నేను 5 లక్షలు సంపాదించానమ్మా. అలాగా? అమ్మా, నీకు తెలుసు కదా, ఆ హోటల్ కాంట్రాక్ట్ కంటే నేను ఎక్కువ సంపాదించాను. ఇదంతా లీలా ఇచ్చిన ఐడియానే. ఒకవేళ లీలా అపశకునమే అయితే మరి నేను ఇంత డబ్బును ఎలా సంపాదించేవాణ్ణి?
నువ్వు చెప్పింది నిజమే బాబు. ఆ పంతులు వల్ల నా మనసులో అపశకనం అనే మాట స్థిరంగా ఉండిపోయింది. కాని ఇప్పుడు నాకు అర్థమైంది అపశకనం లాంటిది అసలు ఏమీ ఉండదు అని. లీలా, నన్ను క్షమించమ్మా. నేను నిన్ను అనకూడని మాటలు ఎన్నో అన్నానమ్మా. మీరు క్షమాపణ అడగకండి అత్తయ్యా, జరిగిందేదో జరిగింది, ఇకంతా మంచి జరుగుతుంది. కాదంబరి ఆనందిని లీలాని ఆశీర్వదించింది. ఈ కథ మనకు ఏం చెప్తుంది అంటే అపశకునం లాంటివి అసలు ఏమీ ఉండవు అని. ఇటువంటి మూఢనమ్మకాలను మనం ఏమాత్రం నమ్మకూడదు.